సరే అయితే ఇన్ జనరల్గా మగవారిలో ఎక్కువ వింటూ ఉంటాం, అంటే హార్ట్ అటాక్స్ అవ్వచ్చు లేదా కార్డియక్ అరెస్ట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఆడవారిలో కూడా ఇలాంటి కేసెస్కి సంబంధించిన విక్టిమ్స్ని చూస్తున్నాం. అంటే ఇంత చిన్న వయసులో కూడా అంటే ఆడవాళ్ళు వీటి బారిన పడడానికి గల కారణం ఏమిటి సార్? అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చా, అంటే వాట్ కైండ్ ఆఫ్ రీజన్స్ విల్ బి దేర్? యాక్చువల్గా తీసుకుంటే మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కొద్దిగా తక్కువే ఉంటాయి. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళకున్న హార్మోన్స్ దీనివల్ల. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు స్ట్రెస్ అనేది, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ అబ్యూజ్ ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళలో కూడా ఉంటున్నాయి. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి ఉంటే ఒక్కోసారి యంగ్ ఏజ్లో 30-35 ఇయర్స్ కూడా, 40 ఇయర్స్ కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం. అదే అర్లీ డయాబెటీస్, కొంతమందికి షుగర్ ఉంటుంది తొందరగా చిన్న వయసులోనే వస్తుంది, జువెనైల్ డయాబెటీస్ అంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా కంట్రోల్ చేసుకోకపోతే డయాబెటీస్, షుగర్ని ప్రాపర్లీ ఇంప్రాపర్లీ కంట్రోల్ డయాబెటీస్, దాంట్లో తప్పనిసరిగా ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే.